కుక్కంటే ఇంకోటి జ్ఞాపకం వస్తుంది. ఆ లావుపట్టి పిన్నిగారు మొగుడుగారు లేరు. వాడేమో ఓసారి రోడ్డు మించి వెళ్తున్నాడు. కారు ముందస్తుగా ఒక కుక్క వచ్చింది. నేను దాన్ని మా ఇంట్లోకి రమ్మన్నా పెంచుకుందామని. అది రానంది. నేను తోక పట్టుకుని రమ్మన్నాను. అప్పుడు వీధిలో వెళ్తున్న లావుపట్టి పక్కింటి పిన్నిగారు మొగుడుగారు వచ్చేశారు. పిన్నిగారు కాదు మొగుడుగారు అన్నమాట. ఒరే బుడుగు, అలా దాన్ని తోక పట్టుకు లాగకురా, కరుస్తుంది అన్నారు. ఇంకెలా వీళ్లతోటి, తోక ఎక్కడైనా కరుస్తుందా? తోకను లాగితే అప్పుడు కుక్కకి నొప్పి పెట్టితే మన నోరుతో కరుస్తుంది అన్నమాట. అలాగే మనకి జటగా కొనుక్కోవాలి ఉందనుకో, నాన్నతో చెప్తే నాన్నంతట నాన్న కొండు కదా, పోని దేవుణ్ణి అడిగితే వాడంతట వాడు ఇలా ఇచ్చేసి ఇదిగో బుడుగు డబ్బులు ఇచ్చుకుని జటగా పడిన కొనుక్కుని చక్క తోలుకో అంటాడా ఏంటి దేవుడు? మరి అండు కదా, మరి ఎలాగా? అందుకే మనకి మూడు చక్రాల సైకిల్ కావాలనుకోవాలి. దేవుడి దగ్గర నుంచిని చేతిలో వెన్నముద్ద చెంగల్వ పూదండ అని ముందస్తుగా పద్యం చదవాలి. ఆనకు ఓ దేవుడు నాకు జటగా బండి కొరడా కొనిపెట్టాలమ్మా అని కళ్ళు మూసుకుని గట్టిగా చెప్పాలి. అప్పుడేమో మా బామ్మ వింటుంది. అమ్మ వింటే లాభం లేదనుకో, అమ్మ వింటే నవ్వేసి బుగ్గ మీద గిల్లేసి మహా అయితే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. నాన్నకి వినపడేలా అన్నా లాభం లేదనుకో, అందుకని బామ్మకి వినేలానే చెప్పాలి దేవుడికి. బామ్మకి మరి కొంచెం చెవుడు కదా, అందుకని దేవుడికి మరి కొంచెం గట్టిగా చెప్పాలి. నేను అలా చెప్తే బామ్మ నాకు ఓసారి బొంగరం రెండుసార్లు గోళికాయలు కొనిచ్చింది. నా దగ్గర గోళికాయలు చాలా లేవు, ఓ 10 ఉన్నాయి అంతే. ఎదురుగుండా ఉన్న ఇంటిలో కుర్రాడి దగ్గర 30 ఉన్నాయి. అంటే వాళ్ళ బామ్మ 10 గోళికాయలు కొనిపెట్టింది, వాడు నా దగ్గర గోళీలు 2 కొట్టేశాడు. నిన్నో రేపో ఇలాగే ఇంకోటి దగ్గర బెల్లించి డబాయించి లాక్కున్నాడు. అందుకే వాడి దగ్గర అన్ని ఉన్నాయి. బెల్లించడం అంటే నువ్వు బంగారు తండ్రి కదమ్మా, నువ్వు బాచాల కొండవి కదమ్మా అనేసి మన దగ్గర బొమ్మలు జంతికలు గోళీలు ఉండీలో డబ్బులు అన్నీ లాక్కోవడం అనమాట. మనం ఇవ్వం అంటామనుకో, అప్పుడు గబుక్కున బోడి వెధవా అని తిట్టడం. అప్పుడు కూడా ఇవ్వకపోతే అల్లదిగో కాకి అటు చూడు అనేసి మనం అటు చూస్తూ ఉంటే తీసేసుకుని పరిగెత్తేస్తాడు. దీన్ని టోకరా అంటారని బాబాయ్ చెప్పాడు. టోకరా అంటే కూడా అబద్ధం చెప్పడమే. అంటే ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, అందులో ఆ ఉండీలో డబ్బులు ఉంటాయి కదా, డబ్బులుంటే ఉండి బరువుగా ఉంటుంది కదా, లేకపోతే తేలిగ్గా ఉంటుంది, చప్పుడు అవ్వదు. ఒక్కోసారి కొంచెం కాణీలు ఉంటే అప్పుడైనా బరువుగా ఉండదు కదా. నా ఉండి ఉండుంటే తేలికగా అయిపోతుంది, ఉండి ఉంటుంది కదా అది ఎప్పుడు కూడా నేను వేసినప్పుడు బరువుగానే ఉంటుంది, కానీ ఒక్కోసారి తేలికగా అయిపోతుంది. ఇది ఎప్పుడంటే నాన్నకి జీతం రానప్పుడు అన్నమాట. అప్పుడు మనం ఎందుకు ఉండి తేలికగా ఉంది అంటామనుకో, ఏమో అంటుందమ్మ. నాన్న కూడా ఏమో అని ఆశ్చర్యపడిపోతాడు. కానీ బాబాయ్ నిజం చెప్పేస్తాడు. కొంచెం రోజులు అయ్యాక అనుకో, ఏంటంటే నాన్న దగ్గర డబ్బులైపోతే నేను నిద్రపోయినప్పుడు నా ఉండీలలో డబ్బులు అప్పు తీసుకుంటారట, మళ్ళీ డబ్బులు వచ్చాక అందులో ఆ అప్పులు వేసేస్తారట, అప్పుడు ఉండి మళ్ళీ బరువుగా ఉంటుంది. ఏ మరి బాబాయ్ ఇలా అని నాకు ముందస్తుగా ఎందుకు చెప్పడు, ఆలీసంగా చెప్తాడు. ఇలా ఆలీసంగా నిజం చెప్పినా అబద్ధమే అన్నమాట. ఇలాంటి నిజం ఎప్పుడన్నా పెద్దవాళ్లే చెప్తారు, చిన్నపిల్లలు ఆలీసంగా నిజం చెప్పకూడదుట, చెప్తే డేంజర్. డేంజర్ అంటే పిన్నిగారు మా బామ్మ పోట్లాడుకోవడం. ఇప్పుడు పిన్నిగారు ఉంది కదా, ఆవిడకి పెద్ద జడ లేదు, అయినా పేరెంటల్లో కూర్చుని అబద్ధం చెప్పేస్తుంది. అప్పుడు పెద్ద జడ ఉంటుంది అనుకో, అయినా అది నిజం జడ కాదు, సవరం జడ. నేను చూశాలే ఓసారి ఆవిడ మా ఇంటికి వచ్చి అబద్ధం చెప్పింది, నాది పెద్ద జడ, నిజం జడ అని. ఇంకోటి అమ్మ జడ పెద్దది కాదు అంది కూడా అని నవ్వింది. అప్పుడు నాకు కోపం వచ్చింది, అమ్మని ఎందుకు అలా అనాలి అని. నిజం చెప్పేయాలని నుంచున్నా, పిన్నిగారు ఎంతసేపైనా నిజం చెప్పడం లేదు, ఇంకా ఆలస్యం అయిపోతుంది. మరి నేను ఇంకోసారి చిన్న వెధవాను కదా, అందుకని ఆలస్యంగా నిజం చెప్పకూడదు, అందుకని కొయ్ కొయ్ పిన్నిగారు అన్నా. అప్పుడు పిన్నిగారు నోర్మై పడవా అంది. అప్పుడు నేను నీది నిజం జడ కాదు, సవరం జడలే అన్నాను. అప్పుడు పిన్నిగారు నోర్మై అంది. అమ్మ నా నోరు మూసేసింది, కానీ బామ్మ మంచిది కదా, బామ్మ పోట్లాడింది పిన్నిగారితోటి అమ్మతోటి. చిన్న విధమని అలా గసుతారేమిటమ్మా. అసలు పిన్నిగారికి నేనంటే కోపం, కోపం అంటే భయం. నేను ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే
తలుపేసేస్తుంది. నేను తలుపులోంచి వెళ్ళను కదా, కిటికీలోంచి వెళ్తా అనుకో, అప్పుడు చంపేస్తా అంటుంది నన్ను. ఏడిసావులే అనేసి నేను పారిపోతా. మళ్ళీ నన్ను పట్టుకోలేక వాళ్ళ మూగుడితో చెప్పుకుంటుంది. వాడికి నేనంటే భయంలే, నేను కనపడితే ఇలా నవ్వేసి ఒక అని ఇచ్చేస్తాడు. నేనంటే ఇలా చాలా మందికి భయంట, మరి నేను మంచివాణ్ణే ఎందుకునో. అంతెందుకు, మా నాన్నకి మా నాన్న ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ నేనంటే భయంట. వాళ్ళ మేనేజర్ లేడు, వాడిని మా నాన్న వాళ్ళు సాయంత్రం తిట్టుతారు కదా, అప్పుడు వాడు ఉండడు అనుకో అక్కడ, విగ్గులేని యముడు అని వాడికి పేరు. పెద్ద మీసాలు అవి ఉంటాయి కానీ నిజం యముళ్ళ ఉండడు. నేను యముని చూశానులే ఓ సినిమాలో, బాగా లావుగా ఉంటాడు, మీసాలు వాడును, వాడికి గిరజాల విగ్గుంటుందన్నమాట, పిన్నిగారి సవరంలాగా. ఏ, ఒకరోజున మా నాన్న ఆఫీస్కు తీసుకెళ్ళలేదు, ఆ వేళ ఈ ఆఫీస్లో యముడు ఎలా ఉంటాడో చూద్దాం నాన్న అన్నాను. ఏడిసావు వద్దు అన్నాడు నాన్న. కానీ మరి చూడకపోతే ఎలాగా, అందుకని ఆఫీస్లో నాన్న చూడకుండా వాడు వాణ్ణి చూస్తే అస్సలు యముళ్ళ లేదు, భయం వెయ్యలేదు. వాడు నన్ను చూసి పిలిచాడు నవ్వుతూ, తర్వాత బిస్కెట్లు కూడా పెట్టాడు. అప్పుడు యముడు అంటే వీడు కాదు అనుకున్నా, అందుకనే వాణ్ణే అడిగాను. ఇక్కడ విగ్గులేని యముడు ఎవడున్నాడు, ఎవడ్రా వాడు అన్నాను. నేనేలే అన్నాడు వాడు నవ్వుతూ. కొయ్ కొయ్ అన్నాను. నువ్వు కావు, మా నాన్న ఇక్కడ సుబ్బారావు గాడు, ఇంకో తలపాగా వాడు, వాళ్ళంతా ఎక్కడ, నిజం యముడు ఉన్నాడని చెప్పారే అన్నాడు. నేనే మేనేజర్ని, అందుకే నేనే యముణ్ణి అన్నాడు వాడు. విగ్గులేని యముడు అంటే కూడా నువ్వేనా అన్నాను. నాకు విగ్గు లేదుగా అన్నాడు వాడు. ఎందుకు లేదు అన్నా, నాకు భలే జాలేసింది. యముడికి విగ్గు లేకపోతే ఎలా, మరి మా పక్కింటి పిన్నిగారి సవరం తెచ్చిపెట్టనా అన్నాను. వద్దులే అన్నాడు వాడు. నువ్వేనా మా నాన్నని వాళ్ళ ప్రాణాలని తోడేస్తున్నావట అన్నాను నేను. మీ నాన్న వాళ్ళు ప్రాణాలు అస్సలు పట్టరారు రే, తెచ్చినా గుప్పెట్లో పెట్టుకుంటారన్నాడు వాడు. అప్పుడు నాకు అనుమానం వేసింది, వీడు నిజం యముడు కాడురా అని. అందుకని తలుపు దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి గట్టిగా అడిగా, నాన్న వీడేనా విగ్గులేని యముడు అని. అంతే, ఒక్కసారి నాన్న వాళ్ళందరూ పరిగెట్టుకొచ్చేసి నా నోరు మూసేశారు. వెధవా ఏమిటా వాగుడు అన్నారు. ఇంతట్లో యముడు కూడా వచ్చేసాడు తలుపు దగ్గరికి. మా నాన్న హడ్డిల్లిపోయాడు వాణ్ణి చూసి. ఏదో కుర్రవెధవండి, వాడికి తెలీదు అన్నాడు నాన్న. మరే అన్నాడు యముడు. కాదు, నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద వెధవనే అన్నాను నేను. అవును అన్నాడు యముడు. సార్ సార్ వాడి మాట వినకండి అన్నాడు నాన్న. ఏం, వాడు పెద్దవాడని ఒప్పుకుంటే తప్ప అన్నాడు యముడు. అది కాదండి, మీ సంగతి అన్నాడు సుబ్బారావు. నా సంగతి ఏమిటి అన్నాడు యముడు. మీరు విగ్గులేని యముడని ఈ కుర్రాడన్నాడు చూడండి, అది పెద్దవాళ్ళ మాట విని కాదు అన్నాడు తలపాగా ఆయన. మరే మరే వాడికే తట్టి ఉంటుంది, మా వాడు రౌడీ వెధవ అన్నాడు నాన్న. నిజమే, అందుకే ఈ పిల్లాడు విగ్గు కొనిపెడతానన్నాడు అన్నాడు యముడు. విగ్గొచ్చినా నువ్వు యముళ్ళా ఉండవు అన్నాను నేను. మరేంటి, ఉండరు ఉండరు అన్నారు నాన్న తలపాగా వాడును. రైటే, విగ్గుంటే విగ్గులేని యముళ్ళా ఎలా ఉంటారు అన్నాడు యముడు. ఉండరండి, అసలు మీరు యముడిలా ఉండరు, విగ్గున్నా సరే అన్నాడు నాన్న. మరే అసలు యముడికి మీకు పోలికలే లేవు అన్నాడు సుబ్బారావు. యముడు నవ్వాడు. యముడి పోలికలు మరెవరికున్నాయట, నాగ్గాక అన్నాడు. అప్పుడేం జరిగిందో తెలుసా, వాళ్ళందరూ నా వైపు తిరిగి, ఇగో ఈ పెంకి పడవకే అనేశారు. అప్పుడు మేనేజరు నాన్న అందరూ నవ్వేశారు. ఇంటికి వెళ్ళాక అమ్మ కూడా నవ్వేసింది.